రామాయంపేటలో జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ సభ్యుడు డీజీ శ్రీనివాస శర్మ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రామాయంపేట పట్టణంలోని మెదక్ క్రాస్ రోడ్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బాసన్నపల్లి మల్లేశం ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ సభ్యుడు డీజీ శ్రీనివాస శర్మ ముఖ్య అతిథిగా హాజరవగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా తెలంగాణ అమరవీరులకు జోహార్లు తెలిపి కరోనా మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ సభ్యుడు డీజీ శ్రీనివాస శర్మ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మోసం చేసిందని అన్నారు. జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా మొద్దు నిద్ర అవలంబిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ జర్నలిస్టుల సమస్యలను ఎంత మాత్రం పట్టించుకున్నా పాపాన పోలేదని దుయ్యబట్టారు. రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బాసన్నపల్లి మల్లేశం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా పనిచేసిన జర్నలిస్టులకు ప్రభుత్వం విస్మరిస్తోందని విమర్శించారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా మోసం చేసిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి ఉడమ్ దేవరాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు మార్క్ నాగేష్, తాలూకా మాజీ అధ్యక్షుడు మద్దిల సత్యనారాయణ, స్థానిక క్లబ్ గౌరవ అధ్యక్షుడు పాతూరు రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రాగిలింగం, ఉపాధ్యక్షుడు సిర్ర సత్యనారాయణ, సహాయ కార్యదర్శి రామారపు యాదగిరి, సంఘం బాధ్యులు తుజహల శ్రీనివాస్ గౌడ్, కన్నాపురం సంతోష్ గౌడ్, మేడిపల్లి జనార్దన్, బండారి యాదగిరి గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. తెలంగాణ రాష్ట్రం అవతరణంలో జర్నలిస్టుల పాత్ర కూడా ప్రధానంగా ఉంది. ఆ విషయాన్ని తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు గుర్తించి జర్నలిస్టులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రకటించారు. కానీ అవి ప్రకటనలుగానే మిగిలిపోయాయి తప్ప ఆచరణలో మాత్రం లేవు. ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ రాష్ట్ర కమిటీ టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నిరసన తెలుపుతున్నాం శాంతియుతంగా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఆయన తెలంగాణ రాష్ట్రంలో సీఎం అయినప్పుడు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని టీయూడబ్ల్యూజే రామాయంపేట శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైట్. రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు మున్సిపల్ పట్టణ కేంద్రమైన రామాయంపేట పట్టణంలో మా టీయూడబ్ల్యూజే రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో అంబేద్కర్ స్టాచ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ ఉన్న కారణంగా మేము సామరస్యంగా శాంతియుతంగా కేవలం ఏ కార్డ్స్ ప్రదర్శించి మేము 15 నిమిషాలు ఇచ్చి ఒక అరగంట పాటు మేము ఇక్కడ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు జ్ఞానోదయమై మా యొక్క సమస్యలను పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే రాష్ట్రంలో 2 సార్లు ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టారు. అందులో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైంది. ప్రత్యేక రాష్ట్రం కోసం జర్నలిస్టులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. ఈ ప్రాణత్యాగాలు చేసిన ఈ రాష్ట్రం వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి ఎంతమాత్రం పట్టింపు లేకుండా నిర్లక్ష్య ధోరణి కనబడుతుంది. కనీసం ఆయన కలుద్దామంటే కూడా రాష్ట్రంలో ఏ ప్రజాసంఘానికి కానీ ఏ అసోసియేషన్ అధ్యక్షులు కానీ ఇచ్చే
ప్రెస్ మీట్ నిర్వహించే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్కు జ్ఞానమై కళ్ళు తెరిచి మా జర్నలిస్టుల సంక్షేమం గురించి పాటుపడాలి, మా యొక్క సమస్యలు పరిష్కరించాలి. రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇదిగా ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.